కఫవాత పెట్టాలు గజలు తప్పిన అమ్మ కనిపించట్లేదు దేవత వచ్చి మెడలు విరిచేనా అమ్మ కనపడతలేదు తాత దాని సామాన్లు ఉన్నాయా లేవు లేవా పంతులు ఎరా రుద్రా ఏమిటి దేనా రావడం ఏం నువ్వు వచ్చేసావు ఏమిటి నీలాగే వచ్చేసిన మా అమ్మని తొక్కుంటూ వచ్చాను ఎక్కడన్నా చూసావా నేను చూడలేదు కానీ మొన్న మన శెట్టి చూసట్రా వాడు ఆ ముందు వీధిలోనే ఉంటాడు సూపర్ బజార్లో ఎలా ఉన్నా ఇలా ఉన్నాను రా చావలేక పంచకు తక్కువ అను అంగుస్త్రానికి ఎక్కువ అన్నట్లు పచకడానికి తిండి చాలదు చావడానికి ఆకలి చాలదు చావు బతుకుల మధ్య కొట్టుబిట్టాడుతున్నాను అక్కడ 1000 మందికి ఒక్కడివి ఇక్కడ 1000లో ఒక్కడివి ఎవడు చూస్తాడు ఇక్కడ నిన్న బతుకుండగా కాదు సచ్చిపోతే బియ్యాన్ని కొంచెం ముట్టుకోకు జంజం మార్చుకోవాలి ఒరే ఎవడో చచ్చాడ్రా నేను వస్తాను ఇప్పుడు మేం పోటీ పడి చావాలి అయ్యా 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 వీళ్ళందరికీ చాలా బాగా చేయిస్తాను నాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది దీంట్లో వెనక్కి వెనక్కి తోసేస్తారు రూపాయి సంపాదించుకోవాలి కదండి ఎలా ఎలా ఉన్నావు చూస్తున్నావు కదా ప్యాంటు చొక్కా వీళ్ళంతా మనోళ్ళే బాగుంది కొట్టు నేను నవ్వే మన పట్ల పెరిగిందా మరి నాకేంట్రా నెల నెల జీతం నిలకడని జీవితం ఉద్యోగం ఏమని కాలు పట్టుకోవడం కాదు ఒళ్ళంచి పనిచేయాలి వచ్చేస్తున్నానయ్యా 2 నిమిషాలు మా ఊరు నుంచి వస్తాను ఎక్కడి నుంచి వస్తారయ్యా ఎర్రబోస్ ఎక్కి ఏంటి ఎలా వచ్చావు నా తల్లి జగదాంబని చూసావంటగా అవునరా వెనకాల జవహర్ నగర్ లో ఉంటుంది జొన్న పొత్తు కొని పెడతా కదా నీకు నేను డబ్బు జీవితాన్ని బాగు చేస్తుందో లేదో తెలియదు కానీ మనుషుల మధ్య అనుబంధాన్ని మాత్రం చంపేస్తుందిరా సొంత ఊరు అమ్మేసుకుని ఇలా అడ్రస్ లేని వాళ్ళం అయిపోయామేంట్రా తాత తాత ఆకలవుతుంది తాత తాత ఆకలవుతుంది తాత 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 ఆకలవుతుంది తాత తాత తాత
2 లక్షల వద్దు. ఎరా బ్లాక్ మెయిలా? 2 లక్షలు. ఎంత? 1 లక్ష. సార్ ఈ విషయం బయట తెలిసింది ఏమని భయంగా ఉంది సార్. హే ఇవి వలస జీవాలు, అడ్రస్ లేని పక్షులు. నువ్వేం భయపడకు, నన్ను భయపెట్టకు. గడిచింది సార్. రేపు కూలీల పరిస్థితి ఏంటి? రేపు ఛత్తీస్గఢ్ నుంచి 50 మంది కూలీలు వస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. ఏంట్రా అలా ఉన్నావు? మనసు బాగోలేదు బాబు. ఏ మందు పడలేదా? మందుకే నేను పడలేదు. ఏమైందిరా? నువ్వు దేవుడు బాబు, కానీ నువ్వే తప్పు చేసావు. ఏం చేశాను? 7 ఊళ్ళో ఉంటే చెట్లను నరికి పట్టణాల్లో పాతావు. సరే నేను తప్పు చేశాను, నువ్వు చేయకు. నీ కుటుంబాన్ని బతికించు. ఇదిగో 1 లక్ష. ఇదిగోండి బాబు ఇంకో 1 లక్ష. ఎక్కడిదిరా ఇది? డబ్బుదే ఉంది, 2 లక్షలతో ఊరిని బతికించు బాబు. నువ్వు మారవురా, నూతులోని కప్పవి. అవును బాబు, నేను కప్పనే. మీరు రాముడు కప్పగా కట్ట వచ్చిన రామ రామ అంది. మరి రాముడు కప్ప మీదే బాణం ఎక్కువ పెట్టాడు. అప్పుడు ఆ కప్ప ఏం చెయ్యాలి? దేవుడు బాబు, నేను చేసావు ఏంట్రా? నువ్వు చేసిన పని? దేవుడు బాబుని చంపేశా. ఊరికి మంచి చేశాననుకుని ఊరినే చంపేసిన దేవుడు బాబుని చంపేశాను. దేవుడా, మా దేవుడు బాబుని కిందకి రానివ్వకు. ఇంకా చాలా ఊళ్ళని చంపేస్తాడు. ఏరే బాబు, దేవుడు బాబు స్థితి దేదీప్యమానంగా ఎలగాలయ్యా. అగ్నిదేవుడు తాండవం ఆడాలా?
రాక్షసుడా, దేవుడు బాబుని చంపావు కదరా. ఒరే ఇడికి పిచ్చి ఎక్కిందిరా, కొట్టండి. ఇది అభివృద్ధి కాదు. మరేంటేసుకో, ఇలాంటి వాడు వల్లరా దేశ నాశనం అయితే కొట్టండి. మనుషులు రోడ్ల మీద వెళ్ళాలి, రోడ్లు మనుషుల మీద వెళ్ళిపోకూడదు. మనిషి కొండాలి, ఊరి కొండకూడదు. ఊరికి తరతరాల చరిత్ర ఉండాలి, వర్తమానం ఉండాలి పచ్చగా. Bar, bar, shut up.